ಬದ್ದು ಇದಗೋ ಹ್ಯಾಪಿ ಕಸ ಕಸ್ಕೋಪ రాత్రి కూడా ఎక్కడికి వెళ్తున్నాను భయం వేస్తుంది ఇంటికి నాకు ఇంట్లో భయంగా ఉంది అందుకే మీ దగ్గరకు వచ్చాను అరేవా నీకు కూడా భయం వేస్తుందా భాను భాను భానుడి కాదండి భాను కాబట్టి ఇంకెవరు నా పేరు అను అండి కామాటంకి వెళ్ళవతలకి లేదు బాస్ సరే రోజు తగుతుంది కానీ ఎప్పుడు ఇలా చేయలేదు అవును నేను ఇది మొదటిసారి చూస్తాను బాస్ భానుకి భూతం ఏదైనా అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు అదుకు కావచ్చు అందుకే నా అనుమానం ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం జగ్గు బాస్ దీనికి ఒకటే మార్గం ఉంది ఏమిటి మా అంకల్ అంకే ఎవడతను డాక్టర్ భూతం వచ్చాడు భూతాలు వదిలిస్తాడు భూతాలు వదిలిస్తాడు అవును ఈ భూతాన్ని కూడా వదిలిస్తాడు నిజంగా ఒట్టు అయితే తీసుకుందాం మొత్తం ఉన్నాము
ఇది రా కాసిపోతాం రా మాటలతో ఇలా పోదురా నా ప్రియతమ ఒళ్ళంతా నొప్పులు ఎక్కువయ్యాయి పట్టుపడతావా హాయ్ బల్మా ఇంత ప్రేమ అందుకే ఉన్నాడు బల్మా విరహంతో గిలగిలా తన్నుకుంటున్నాడు బల్మా ఇంకేమనాలి మాటలతో చేతలు ఈ నాజూకైన చేతులతో ఈ ప్రియుడికి సేవలు చెయ్యాలి ప్రియా సేవలు సేవలు మర్చిపోయావా మాలిష్ ఒళ్ళంతా మాలిష్ ఇంతకు ముందోసారి నిన్న ఈ పని చేయమని అనుకుంటుందా నువ్వు మొండికేశావు ఆ తర్వాత కుక్క మాలిష్ ఏల వేస్తూ గుర్తొచ్చింది గుర్తొచ్చింది మీకు మాలిష్ ఎలా చేయాలంటారు నెమ్మదిగా లెక్క గట్టిగా మగధీరుణ్ణి మెత్తగా కాదు గట్టిగా నీ చేత్తో గట్టిగా కావాల మోగింది ఏల మోగింది తలుపులు ఎందుకు వేస్తున్నావు ఏల మోగించకుండా తమరికి మసాజ్ చేయడానికి మసాజ్ చేయాలి కదా అయితే కళ్ళు మూసుకో ఇది ఇప్పుడు నా దెబ్బ ఒంటరి నై పోయాను ఇక బయటికి ఏమని పోను అంకల్ ఎవరు బల్మా ఎవరు బల్మా నీ బల్మా నువ్వు మా బల్మావు కాదు ఏ వీడు ఎవడే
అదే చిట్టి పొట్టి కుట్టి. అరే వీడు మన బలమానే. ఆ బలమానే. అరే ఆను వాళ్ళు తెలియకుండా ఇలా కొట్టేసి దాచు, మళ్ళీ ఏలేస్తుందేమో. ఈ సంగతి నువ్వే చూసుకో, నాకు తెలియదు, వెళ్తున్నా. జగ్గు గారు, జగ్గు చీచిచి ఎంత అసహ్యంగా ఉంది. అయ్యో ఎక్కడవక్కడే పడేసి వెళ్ళిపోయారే. ఏమిటి ఇదిలో ఇల్లంతా తుడవని లేదు. కప్పుకొడుతుంది. ఏ డ్రెస్ లేదో ఏమిటో ఈ బాటిల్లో పోసి. నేడు ఆదివారం, నేడు ఆదివారం, సో సారాయి తాగే వారం, అసారాయి తాగే వారం. నేడు ఆదివారం, అనేడు ఆదివారం, నేడు ఆదివారం, సో అసారాయి తాగే వారం, అసారాయి తాగే వారం, అసారాయి తాగే వారం. నిమ్మకాయ పిండితే ఉప్పు కలిపితే అదురుసు సారాయి తగవారావు. జగ్గు గారు, భానుగారు, ఏముంది ఇందులో? దీన్నేనండి, పాడుకంపు కొట్టేది ఉండేదండి, బయట పారిపోస్తాను. నా అమృతం మీకు పాడుకంపు కొట్టిందా? సరే, ఎక్కడ పారిపోసారు? కాలువలోనండి. కాలువలో? నా 50 రూపాయల అమృతం కాలువ పాలైతే. అయితే ఇందులో ఏముంది? కిరోసిన్ అండి. మంచి పని చేశానండి. వెళ్ళు, వెళ్ళి ఇక్కడ చెయ్యి, లేదంటే నేను. మరి మన్నించండి, కావాలంటే నన్ను కొట్టండి, క్షమించండి జగ్గు గారు. నాకు మీ గురించి తెలుసుంటే ఇలా చేసేదనే కాదు, ఇంకెప్పుడు ఇలా చేయను. మరి ఇదేమిటండి భోజనం? ఎక్కడి నుంచి తెచ్చారు? హోటల్ నుంచి, స్వయంగా నేనే చేశాను. మీకు బాగా ఆకలిగా ఉంటుందని తెచ్చాను. బాగుందా అండి? బాగుంది బాగుంది, కానీ ఇక్కడ నుంచి ఏదైనా చేయాలంటే మాతో చెప్పి చేయండి. అలాగేనండి. నేను ఈ పళ్ళాన్ని కింద పెట్టేనా? వద్దు, చేతిలో పెట్టండి. మరి ఇక నేను వెళ్ళొచ్చండి. అది నేను తీసుకొచ్చాను. అది మాధవ్ గారు. నమస్కారం అను గారు. హాయ్. హాయ్ హాయ్ అను గారు, ఈవేళ మీరేంటి గెటపే మార్చేశారు? భైరవ్ గారు, మీరు కూడా ఏదో మారిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉంది? ఇప్పుడు కాలం మారిపోయింది కదా మేనేజర్ గారు, అందుకే ఇలా. అవునా? విచిత్రం గారిలో ఇంత మార్ప. ఏంటిది బీడా, మీరు వేసుకుంటారా? ఇదిగోండి తీసుకో, వేసుకోండి. ఐ లవ్ ఇట్. థాంక్ యూ, వెల్కమ్. ఇదిగోండి చలాన్ బుక్, దీనిపైన సైన్ చేయండి. సైన్ సిగ్నేచర్? అవునండి. మీ చేతిగా కట్టేంటి? వీటి మీద టేబుల్ పడింది, పూర్తిగా నలిగిపోయింది, సైన్ కుదరదు. ఇక మిగిలింది ఇది, బటన్ వేలు, ఇది ఓకేనా? అలాగే అలాగే, ఎందుకు పనికిరాదు? మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇదిగోండి 30,000. ఈ భారం నాదేలేండి. ఇది నాదేనా? అంతా మీదేగా.
థాంక్ యూ. అయితే మేము వెళ్ళొస్తాం. చిన్నకి అసలు ఒంట్లో పాలేదు. ఓకే దెన్ బాయ్, సీ యూ. బాయ్, నమస్తే. చూడమ్మా, నువ్వు డబ్బులు రమ్మ చేతికి బీర్ వల్ల దాస్తుంది. అవునమ్మా, ప్రపంచం పూర్తిగా పాడైపోయింది. దోపిడీలు దొంగతనాలు ఎక్కువ అయిపోయాయి అనుకో. అదే చూస్తున్నాను. నా చేతికి అమ్మా, నేను బీర్ వల్ల దాస్తా. ఎనపెట్టెలో దాచడం మాకు కూడా తెలుసు. తాళాలు ఎక్కడ రంబగారు? భైరవ్ జబులో. ఏంటి వాగుతున్నావు? తాళాలు నా దగ్గర నీకే ఇచ్చా. పొద్దున్న నువ్వు తీసుకున్నావుగా, సాయంత్రం తిరిగి నీకే ఇచ్చా. మరి మళ్ళీ నా చెయ్యి ఉంటూ బాగా దురదగా ఉంది. వెంటనే తాళాలు నా చేతికి రాకపోతే కొరుడా నా చేతికి వస్తా. తాళాలు ఇచ్చేస్తే మనగతి ఏమిటి? ఇవ్వకుంటే నీ గతి ఏమవుతుందో తెలుసుకో. షేప్ మారిపోతుంది. ఇది ఆలోచించాల్సిన సమయం కాదు రంభా. అసలు ఆ తాళాలో ఏముందని? సర్వస్వం. ఓ అలాగా, అంతా నిజ. సర్వస్వం ఇచ్చేసేయి. అను గారు, ఇదిగో తాళాల గుత్తి. థ్యాంక్ యూ భైరవ సుత్తి. అరే తాత, సరైన సమయానికి వచ్చావు. ఇక నుంచి ఈ తాళాలు నీ దగ్గరే ఉండాలి. ఇవి తీసుకొని ఇనపెట్లో పెట్టు. కానీ అమ్మా, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? నిన్ను పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఎవరైనా? మై బాస్. గుడ్ మార్నింగ్ బాస్. బాస్ మన్నించు, ఈ టాక్సీ భరాలు వెతుక్కుంటూ హెవీ ట్రాఫిక్ లో తిరగడం వల్ల నాకు నీ దగ్గరికి రావడానికి టైం దొరకలేదు. ఈ రోజుల్లో సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నీకు బాగా తెలుసు. ఈ ప్రపంచంలో జరిగేవి నీకు తెలుసు. ఏ భాను, భాను నమస్కారం పెట్టు. నాకదు బాస్ కే. బాస్, నువ్వే మై ఫాదర్, మదర్, ఫ్రెండ్, మొత్తం అని నువ్వే. అందుకే మీతో చెప్పుకుంటా, నేను భానుని. వచ్చే వారం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చేసా. ఏమిటి మీరు అంటున్నది? నాతో పెళ్ళ? నేనంటే నీకు ఇష్టం లేదా? కాకపోతే నా దగ్గర ఏదైనా బ్యాడ్ హ్యాబిటింగ్ ఉందా? బ్యాడ్ హ్యాబిటింగ్? నువ్వు ఇంకేమైనా ప్రేమిస్తావా? ఇలా చీచి చాచా అనే ఎందరో ఆడపిల్లని మేము చూసాం. కానీ చూడు, నాలాంటి మంచి కూడా నీకు ఎక్కడా దొరకడు. తర్వాత నువ్వు బాధపడతావు చెప్తున్నా. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, నచ్చలేదంటే అదేదో బాస్ ముందు చెప్పేసి తర్వాత నీకు నాకు గొడవ అవుతావు. మిమ్మల్ని ఒప్పుకున్నానండి బాస్. థ్యాంక్ యూ భాను, థ్యాంక్ యూ. నేను నీకోసమే వస్తున్నాను. నేను నీ దగ్గరకే వస్తున్నాను. ముఖ్యమైన విషయం మాట్లాడాలనే వస్తున్నా. నాకు కూడా. సూర్య, నేను నిన్ను ఇంకా చీకట్లో ఉంచదలుచుకోలేదు. సూర్యుడిని అరిచేత్తో ఆపాలనుకుంటే కష్టమే. ఇప్పుడు నేను పూర్తిగా చెప్పేయాలనే వచ్చాను. తమరంత కష్టపడిన అవసరం లేదు. నిజమేంటో నాకు తెలుసు. నిజం? ఏమిటి నిజం? నువ్వింత మాయలాడు అనుకోలేదు. సూర్య, నేనేమి చేయలేకపోయాను. మళ్ళీ నాటకమా? బాస్తోనే ఉండలేకపోయావా? నేను ఈ నాటకాన్ని ఇంకా పెంచదలుచుకోలేదు. ఓ, నేను బాగా అలసిపోయాను. రెండు గుర్రాల మీద స్వారీ చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వు అనేది కరెక్టే. రెండు గుర్రాల మీద స్వారీ చేసి నేను విసిగిపోయాను. ఇప్పుడు నేనేమిటో కూడా మర్చిపోయాను. నువ్వు చాలా విషయాలు మర్చిపోతున్నావు. ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నన్నా, అతన్నా, మరింకెవరు? నేనా? ఏమిటి నువ్వు అనేది? అదేమిటంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడమని నువ్వు తెలుసుకో. ఏమిటి? నేను నువ్వు హద్దులు దాటుతున్నా. నువ్వు నీ హద్దులు తెలుసుకో. మాట్లాడతావా? నువ్వే ఇలా చేసినప్పుడు నేను ఇలా మాట్లాడకూడదా? నేను చేశాను.
ఏం చేశావ్ నిన్ను ఇంకా ఏం చేయాలి నువ్వు చేసిన తలుచుకుంటే నేను సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది అయినా నీతో మాట్లాడుతానంటే దానికి నా మంచితనమే కారణం చూడు మిత్రా నువ్వేం విన్నావో ఏం చూసావో నాకు తెలియదు కానీ నువ్వు ఇలా అన్న తర్వాత కూడా నీతో మాట్లాడాలనే కోరిక కూడా నాకు లేదు అది తెలుసుకుంటే చాలు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు వెళ్ళావు తెలిసింది గెట్ లాస్ట్ యు గెట్ లాస్ట్